ఒకప్పుడు ట్విట్టర్లో ఏదైనా మెసేజ్ చేయాలన్నా చాలా క్లుప్తంగా పెట్టాల్సి వచ్చేది ట్విట్టర్ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి దానిని ఎక్స్గా మార్చాడు ఆ తర్వాత తమ వేదికపై చందాదారులకు వెసులుబాటు కల్పించాడు మస్క్ దాని ప్రకారం డబ్బులు కట్టి ఎక్స్కు సబ్స్క్రైబర్స్ గా మారిన వారు తమ పోస్టులను ఎంతైనా పెట్టుకునే వీలు కలిగింది అలానే ఇంతకు ఎక్స్ ఎక్స్లో కొన్ని సెకండ్ల పాటు ఉండే వీడియోలనే పోస్ట్ చేసే ఆస్కారం ఉండేది తాజాగా లోను ఎంత నిడివిగల వీడియోనైనా పోస్ట్ చేయడానికి వీలు కల్పించాడు మస్క్ అయితే అందుకు జనం చందాదారులుగా మారాల్సిందే అలా ఎక్స్లో సబ్స్క్రైబర్స్గా మారిన వారు తమకు నచ్చిన వీడియోలు సినిమాలు కూడా పోస్ట్ చేసుకోవచ్చు ఎక్స్లో ఇలా వీడియోలు పోస్ట్ చేసే వీలు కలిగితే యూట్యూబ్కు దెబ్బ పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ ఎక్స్ చందాదారులుగా చేరినవారు కొన్ని అభిప్రాయాలు వెలుబుచ్చారు అవేమిటంటే పోస్ట్ చేసే సినిమాలకు ఒకసారి ఫీచ్ చెల్లించే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఒక యూజర్ కోరుకున్నారు అలా చేస్తే ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కోరుకున్న సినిమాను కొనుక్కుని చూడవచ్చునని చెబుతున్నారు అదే జరిగితే ఎక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ గానూ మారినట్లవుతుందని మరికొందరి అభిప్రాయం అయితే వీటికి హై మూవీస్ ను ప్రసారం చేసే మెరుగైన యంత్రంగా అవసరమని కొందరి మాట ఇంతకు ఈ విషయాలన్నీ ఇంకా మస్క్ తెలుపలేదు మరి ఎలా వెలుగులోకి వచ్చాయంటే మస్క్ తన సోదరితో షేర్ చేసుకున్న వీడియో స్ట్రీమింగ్ అంశంపై పెద్ద ఎత్తున ప్రతిస్పందన వస్తోంది ఈ నేపథ్యంలోనే యూజర్స్ తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు ఇదిలా ఉంటే ఎక్స్లో యాడ్స్ను వారికి చేర్చేలా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను తీసుకువస్తున్నట్టు మస్క్ చెబుతున్నాడు దీనివల్ల సెకండ్స్లో ప్రకటనలు వారికి చేరిపోతుంటాయి ఏదేమైనా రానున్న రోజుల్లో ఎక్స్ పలు సంచలనాలకు పరిశీలకులు అంటున్నారు ఎక్స్తో మస్క్ ఇంకా ఏమేం వింతలు చేస్తాడో చూద్దాం